ఉన్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా యూట్యూబ్ వీడియో తీస్తున్నాం, బ్లాగ్ చేస్తున్నా అనమాట. నియర్లీ ఆల్మోస్ట్ అరౌండ్ 3 weeks ఏమో గ్యాప్ వచ్చింది. సో వీడియోస్ కంటిన్యూస్గా ఏం పెట్టలే, దానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పుడైతే నేను అది చెప్పలేను, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో చెప్తాను ఫర్దర్ వీడియోస్లో ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది. అండ్ ఇవాళ అయితే నేను ఒకటి ఒక అన్బాక్సింగ్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చిందనమాట జస్ట్ కొరియర్. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా నా యూట్యూబ్ ఛానల్ కోసం అనేది, దానికోసం నేను ఆర్డర్ చేసుకున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, తెలియదు, నేను పెట్టుకోలేదు, మా అన్న ఆర్డర్ చేశారనమాట నా కోసము. అండ్ చాలా ఫాస్ట్ డెలివరీ అనమాట, వితిన్ 2 to 3 డేస్లో వచ్చేసింది ఇది. ఇంకా దీనికోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని వీడియోస్ రికార్డ్ చేసినవి ఉన్నాయి, దాని వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వాలి. సో మెయిన్గా దీనికోసమే వెయిట్ చేస్తున్నాయి, ఇది వచ్చిన తర్వాత ఇచ్చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది, సో చూడండి మీరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా రివ్యూ చేస్తాను. సో ఆల్రెడీ ఓపెన్ చేశాను, జస్ట్ బాక్స్ ఒక్కటి ఓపెన్ చేశా. దీని కాస్ట్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. టడాయిన్! సో ఇదన్నమాట, అర్థమైపోయి ఉంటుందా? గ్రినారో కంపెనీ వాళ్ళది మైక్ అనమాట, మైక్ సెట్. నార్మల్గా వైర్లెస్ మైక్ అవన్నీ చాలా ఉన్నాయి, మంచి మంచి బ్రాండెడ్వే ఉన్నాయి, తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. కానీ వైర్లెస్ మైక్ హై కాస్ట్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మంచి కంపెనీ కొంచెం క్వాలిటీవి అలా ఉన్నాయి, బట్ నాకు ఈ వైర్ది వద్దనుకున్నాను. నాకైతే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కానీ అలా వైర్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తా ఏదోలా ఉంటుంది అనమాట, సమ్ ఎంబారసింగ్గా ఉంటుంది బయట ప్లేసెస్లో. మామూలుగా అయితే వీడియోనే రికార్డ్ చేయలేను నేను బయట, ఇంకా ఆ మైక్ పెట్టుకొని ఆ వైర్ ఉండేది. సో అదంతా వద్దు మనకి. సో అందుకు నేను బ్లూటూత్ కంట్రోలబుల్ మైక్ అయితే తీసుకున్నా. ఇదైతే గ్రినారో కంపెనీ. నార్మల్గా అయితే ఇలాంటివి హై కాస్ట్ అండ్ మంచి బ్రాండెడ్వి అయితే హై కాస్ట్లో ఉన్నాయి, సమ్ 4000-5000 లాగా ఉన్నాయి. కానీ మన చిన్న ఛానలే కాబట్టి, ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి మరీ అంత ఎక్స్పెన్సివ్ది వాడదలుచుకోలేదు నేను, అంత ఎక్స్పెన్సివ్గా పెట్టాలనుకోలేదు. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తా. సో మన దేవుడా, అయితే మనకి వారంటీ కార్డు ఇచ్చినారు. దీని కాస్ట్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇలా ఇచ్చారనమాట. ఓకే, డబ్బా నేను ఏదో ఓపెన్ అవుతుందేమో అనుకున్నా. దీంట్లో వైరింగ్ అనుకుంటా, కేబుల్స్ అనేవి ఇచ్చినారు. ఇది యుఎస్బి పిన్. ఇది ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం. వావ్, ఇది నాకు తెలిసి మొబైల్కి పెట్టుకోవాలి. ఓకే, ఇది ఛార్జింగ్ అన్నమాట, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఛార్జబుల్, సేమ్ మన బ్లూటూత్ ఇయర్బర్డ్స్ వస్తాయి కదా, సో అలానే ఉందన్నమాట ఈ డబ్బా కూడా, ఈ కేసు. ఇది వచ్చేసి మైక్ అన్నమాట, ఇక్కడ మనం పెట్టుకుంటాం. ఇది ఇలా జస్ట్ ఇలా పెట్టుకోవడమే, క్లిబ్ లాంటిది ఇట్లా ఇచ్చినారు. సో ఇందాకైతే ఏం అర్థం కాలేదు, తర్వాత మాన్యువల్ చూసిన తర్వాత మొత్తం అర్థమైంది. ఇది వైర్లెస్ మైక్రోఫోన్ది కదా, మాన్యువల్లో డీటెయిల్ స్టెప్స్ అనేవి ఇచ్చినారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సో చూసారు కదా, ఇన్ డీటెయిల్గా మొత్తం ఇచ్చినారు స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి ఇది రిసీవర్, ఇది మనం మొబైల్కి పెట్టేస్తాము. నార్మల్గా అయితే లైక్ వివో అప్పో కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, సిపిన్ ఇట్లా సిపిన్ ఉండేటివి, సో దానికి ఇది డైరెక్ట్గా మొబైల్కి పెట్టేసుకోవచ్చు.
సో మనకి అందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ మనది ఐఫోన్ కావాలనుకుంటే ఐఫోన్ క్లిక్ చేస్తే మనకి ఇలా సపరేట్గా మనకి ఇది ప్రొవైడ్ చేస్తారు, లేదంటే ఇది ప్రొవైడ్ చేయరు, ఇది రాదు. ఇది ఐఫోన్ కేబుల్ అన్నమాట, ఐఫోన్ పిన్. సో నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఇది డైరెక్ట్ పెట్టేయచ్చు, ఫోన్కి ఫోన్కి అటాచ్ చేయొచ్చు. ఒకవేళ ఐఫోన్ అనుకోండి మీది, జస్ట్ ఇలా ఇది పెట్టేసుకుంటే, ఇంకా మొబైల్కి పెట్టామనుకోండి, ఇది అంతే, ఇది రిసీవర్. ఇక్కడ మనం ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, లోపల చూస్తే రెడ్ లైట్ వస్తుంది. ఓకే, ఇది నార్మల్గా ఛార్జింగ్ కేబుల్, దీనికి కూడా అంతే సిపిన్ ఇచ్చినారు. మనది ఐఫోన్ కాబట్టి ఇది అవసరం లేదు, బికాజ్ దీనికి కూడా సిపిన్నే ఇచ్చినారు కాబట్టి డైరెక్ట్ దీనికే పెట్టేసుకోవచ్చు. దీనికి కూడా సిపిన్నే కాబట్టి మనం మళ్ళీ ఐఫోన్ది పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇంకా ఇదే పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అన్నమాట. సో మనకి ఇది మైక్, నార్మల్గా మన వాడుకో భాషలో మైక్. ఇది ఇలా పెట్టేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేసామంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది అన్నమాట, గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ లేకపోతే రెడ్ లైట్ లాగా బ్లింక్ అవుతుంది. ఇది మన నాయిస్ క్యాన్సిలేషన్ బాక్స్ అన్నమాట. మనం ఇలా పెట్టుకొని ఇక్కడ మాట్లాడాలి. ఓకేనా? సో ఇది, అండ్ దీనికి మనం డైరెక్ట్గా దీనికి కూడా మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది కూడా సిపిన్ ఇచ్చినారు. అండ్ డైరెక్ట్గా దీనికి కూడా మనం ఇన్ కేసు మధ్యలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అట్లా అనుకోండి, ఇవి పెట్టుకోవచ్చు. దీనికి కూడా సిపిన్ కేబుల్ అనేది ఇచ్చినారన్నమాట, ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఇది నార్మల్ ఛార్జింగ్ బాక్స్, దీనికి కూడా ఛార్జింగ్ పెట్టేసి ఇవి ఇందులో పెట్టేస్తే ఛార్జింగ్ ఎక్కిపోతుంది. అండ్ ఇప్పుడైతే మీకు ఒకసారి, ఇప్పుడైతే ఏమి మైక్ పెట్టి మాట్లాడలేదు, సో డిఫరెన్స్ అనేది మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ మైక్ అండ్ ఈ రిసీవర్ ట్రాన్స్మిటర్ రెండు కనెక్ట్ చేసి పెడతాను, సో చూస్తాను. ఇందాక ఆల్రెడీ టెస్ట్ చేశాము, మా అన్న బయటకు వెళ్ళి వీడియో రికార్డ్ చేశారు, నేను ఇక్కడ ఉండి మాట్లాడాను. సో పర్ఫెక్ట్ అన్నమాట, వాయిస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంటుంది ఫ్యాన్ వేసుకున్నా కాబట్టి, నేను కావాలనే ఫ్యాన్ వేసుకొని మాట్లాడుతున్నా, ఆ డిఫరెన్స్ అనేది మీకు చూపించడానికి. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందన్నారు, కానీ అది ఎలానో తెలియదు, నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా అనేది, బికాజ్ ఏమి ఫర్దర్గా సెట్టింగ్స్ అనేవి ఏం లేవన్నమాట. జస్ట్ ఇలా కనెక్ట్ చేసేసి బ్లూటూత్ కూడా ఆన్ చేయడం అవసరం లేదు, నార్మల్గానే ఇది కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. మనం నార్మల్ కొన్ని బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి కదా మొబైల్లో, సో అలా ఏం లేదన్నమాట ఇందులో. దీనికి నేను ట్రై చేసా, నార్మల్గా ఇది కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ రిసీవర్ ట్రాన్స్మిటర్ నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. దీని ఏమో రిసీవర్ ఏమో ట్రాన్స్మిటర్ అంటున్నాను, ఒకసారి ట్రాన్స్మిటర్ ఏమో రిసీవర్ అంటున్నా. ఇప్పుడైతే ఇది ఇలా పెట్టేస్తున్నా, పెట్టేసి నా ఫోన్కి కనెక్ట్ చేస్తా. నా ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. అదో గ్రీన్ లైట్ వెలిగింది కదా, చూద్దాము. నేను ఇప్పుడు చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. సో చూసినారు కదా ఎంత చిన్నగా మాట్లాడుతున్నానో, నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఫోన్లో చూడాలి, వీడియో రికార్డ్ అయిన తర్వాత వీడియో ఒకసారి మళ్ళీ రీప్లే చేసి చూడాలి ఎంత క్లియర్గా వినిపిస్తుందా అనేది. సో చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, అసలుకి బయటికి కూడా సౌండ్ వినిపించట్లేదు, లైక్ మర్మరింగ్ అంటారు కదా అలా మాట్లాడుతున్నాను. సో ఇలా కూడా పెట్టుకొని మాట్లాడతాను. ఏం మాట్లాడాలబ్బా? సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంతటితో ఈ వీడియో ఏం చేసేస్తున్నాను, మీ కాస్ట్ కూడా చెప్పిన కదా 1500 రూపీస్ అనమాట. కొన్నైతే మీషోలో కూడా అలా చాలా తక్కువ రేట్కే ఉన్నాయి, బట్ మీషోలో ఒక 800 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. బట్ అంత 800 రూపీస్ పెట్టి మీషోలో కొనడం ఎందుకు, కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి అమెజాన్లో అలా తీసుకుందామని చెప్పేసి నేను అమెజాన్లో అనేది పర్చేజ్ చేసుకున్నాను. సో ఇది మా అన్న కొనిచ్చాడనమాట.
చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, చాలా కాలం నుంచి. ఒక మైక్ అనేది ఉండాలి ప్రాపర్, కానీ ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ నేను రూమ్లోకి వెళ్ళి, ఒక క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళి ఎవరి డిస్టర్బెన్స్ లేకోకుండా ఉండేటట్టు మాట్లాడుతున్నా. ఫ్యాన్ కూడా వేసుకోకుండా, ఇప్పుడు కూడా ఫ్యాన్ కూడా వేసుకుండా మాట్లాడుతున్నాం, లేదంటే బయట డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తుంటాయి. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏముండదు. హ్యాపీ.